హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను ఛానల్ పేరు వచ్చేసి ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను వచ్చేసి నా ఫస్ట్ వీడియో నా వాయిస్ ఏదైనా కొంచెం ఇది ఉంటే చూసుకోండి ఫస్ట్ వీడియో నేను చాలా కష్టపడి నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేసి మన వీరప్పన్ సొంత ఇల్లు లొకేషన్ వచ్చాము ఇంతకు ముందు పెట్టిన వీడియోలు చూడడానికి ఆ సొంత ఇల్లు అనేది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఆయన సొంత ఇల్లు బాల్యంలో వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ములతో కలిసి నివసించిన ఇల్లు అంటారు ఇది ఇదే ఆయన సొంత ఇల్లు ఓసారి ఇల్లు చూద్దాం రండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ చూడండి రాజుగారు ఏమంటే కొత్త ఛానల్లో ఫస్ట్ రోజు కాబట్టి ఏంటంటే అన్న కన్ఫ్యూజ్ కావచ్చు ఆ కన్ఫ్యూజ్ ఏంటంటే ఈ ఇల్లు అంటే వీరప్పన్ గారు చిన్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అమ్మ నాయన ఈ ఇంట్లోనే అంటే అప్పుడు ఇంకా పాత పడిపోయినది కానీ ఆ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కానీ ఆ కట్ట అంటే ఇల్లు కట్టడానికి ఏవైతే వాడినారో కట్టెలు అవన్నీ కూడా ఇంకా ఉన్నాయన్నమాట యాభై అరవై సంవత్సరాల క్రితం ఇల్లు ఇది చెక్కు చెదరకుండా ఉండాలి ఆ ఇల్లు మా రాజుగారు చూపించాలన్నారనమాట ఏంటంటే ఒకవేళ ఏదైనా పొరపాట్లు మాట్లాడితే మళ్ళీ కష్టం కాబట్టి అది చూపిస్తే బాగుంటుంది మీరు చెప్పండి రాజుగారు ఇది దేనికి వార్త అంటారు అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాతకాలం నాటి మనము రోల్ అంటాము అంటే అప్పుడు గ్రైండర్లు మిక్సీలు అలాంటివి లేవు కాబట్టి దీంట్లో రుబ్బుకునే వాళ్ళు మళ్ళీ వచ్చేసి ఇది కట్టెలు పోయి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కట్టెలు పోయి అప్పుడు గ్యాస్ అలాంటివి లేవు కాబట్టి కట్టెలు పోయి వాళ్ళు ఉన్న ఇల్లు అంటే ఇక్కడ కట్టడంలో కానీ ఈ లోపల వాడిండే కలప కొంట కొయ్యి ఇలాంటివన్నీ చెక్కు చదరకుండా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి యూరప్పన్న వాళ్ళ అన్న అన్నం వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఏదో వస్తువులు పెట్టుకొని ఉన్నారు పెళ్ళి అయిన తర్వాత మామూలుగా పెళ్ళి అయిన తర్వాత అన్నదమ్ములు విడిపోవడం కానీ కొంచెం దూర అంటే విడిపోవడం కానీ దూరా భారం కానీ జరుగుతారు కదా అట్లేమంటే అన్నగారు వచ్చేసేనో పుట్టి పెరిగిన తర్వాత ఇంట్లో నేను ఉంటా అన్నాడు అన్నాడనమాట సరేలే అని చెప్పేసిన తర్వాత వ్యవసాయం అయితే అందరూ కలిసికట్టుగా చేసుకుంటూ ఉండేవాళ్ళు మళ్ళీ ఆయన ఇల్లు తీసుకున్నాడు పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే వాళ్ళప్పుడు వాళ్ళ ముత్తులక్ష్మి గారితో పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకంటే ఒక ఇల్లు ఉండాలి కదా అందుకని ముత్తులక్ష్మి గారు పెళ్ళి అయిన తర్వాత ఆమె ఇల్లు జా కట్టించాలనే ఉద్దేశంతో అదిగోండి అది చూపించిన రాజు గారు ఇది ఇది ఫ్రెండ్స్ ముత్తులక్ష్మి గారు వచ్చేసి ఇది వాళ్ళ వాళ్ళన్న వచ్చిన తర్వాత ఆమె కట్టించుకునింది ఇల్లు ఎందుకంటే ఇక్కడ ఉండడానికి కోసము కట్టించుకునింది ఇంక తర్వాత దీని ముందు ఆయన ఓన్ హౌస్ ఉన్నింది గవర్నమెంట్ వచ్చేసి అది కూడా చూపిస్తాం ల్యాండ్ చెట్టు సైడేకా చెట్టు సైడేంతా ఉంది ఏమంటే మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆయన ఓన్ హౌస్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్న వ్యవసాయం ఈ భూమంతా వాళ్ళే అక్కడ టెంకాయ చెట్లు కానించి ఇది మొత్తం అంటే అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఇదంతా చేస్తున్నారు ఈ భూమంతా కాకపోతే ఆయన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ హౌస్ అనేది వాళ్ళ భార్య వాళ్ళు కట్టించుకున్నారు వాళ్ళ భార్య ముత్తులక్ష్మి గారు కట్టించారు తర్వాత అంతకు ముందు ఇల్లు వచ్చేసి అక్కడ ఉన్నింది అది గవర్నమెంట్ ఏమంటే దాన్ని కూల్ చేసింది అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ బీడ్ జాగా ఉంది కదా అది ఆయన ఓన్ అది గవర్నమెంటు ఇంకా ఏమన్నా ఆయన ఆనవాళ్ళు ఉన్నాయి అనేసి దానికోసం రీఛార్జ్ చేసినప్పుడు దాన్ని నీట్గా క్లోజ్ చేసేసి దాన్ని ఇది చేసినారు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇది వాళ్ళ రిలేటివ్స్ ఎంత అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఈ భూమి చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ కొండలంతా వీరప్పన్ గారికి కొట్టిన కొండ కొట్టిన పిండి అనమాట ఎక్కడికి కూడా నాకు తెలియదు అనేది లేదు ప్రతి ఒక్క కొండ తెలుసు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవంతా ఊటి కొండలు సత్యమంగళ ఫారెస్టర్ అంటారు ఆ కొండలు ఆయన వీటి నుంచి వదిలిన ప్లేస్ నెక్స్ట్ ప్లేస్ ఆ ఫారిస్టర్ లేక ఎంటర్ అయినప్పుడు ఈ కొండలు చూస్తున్నాం కదా ఇవంతా ఆయన తిరిగిన జాగా అంటూ లేకుండా ఆయనకి చేతితో పెట్టిన విద్య అంటాం కదా అలా మొత్తం ఈ ఫారెస్ట్ అంతా తిరిగేసి మూడు రాష్ట్రాలకి తిప్పులు పెట్టిన మన వీరప్పన్ గారి రియల్ స్టోరీ అంటే ఇదే ఫ్రెండ్స్ ఆయనకి వేరే అంటూ ఇంకో హౌస్ అడవిలో ఏదీ లేదు ఈ జాగా వచ్చేసి ఆయన ఉన్నింది రీచర్చులు దాన్ని గవర్నమెంట్ కూల్చివేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లేదు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి వాళ్ళ భార్య ఇల్లు ఒకటి ఆయన ఓన్ హౌస్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకేమో ఇంకోటి ఏమంటే ఈ ఫారెస్టర్ వచ్చేసి ఆయన ఉన్ని ప్లేస్ కా ఇప్పుడు సొంతిల్లు కానించి ఇటు ఇక్కడ ముందర వచ్చేసి పదహైదు కిలోమీటర్లు పోతే హుగనేకల్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆయన ఒక గుడి కట్టించడం జరిగింది ఆ గుడి దగ్గరికి వెళ్తాము నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ వీడియో రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ముత్తులక్ష్మి ఇల్లు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ముత్తులక్ష్మి కట్టించుకున్నారు కదా ఆ ఇల్లు కూడా చూద్దాం రండి మ్యారేజ్ అయిన తర్వాత ఆమె ఆ ఇంట్లో కొంచెం కష్టంగా ఉంటాయి అంటే అది పాత పడిపోయింది అనేసి పెళ్ళయిన తర్వాత ఇదో ఇది ముత్తులక్ష్మి కట్టించుకునే ఇల్లు ఫ్రెండ్స్ చూడండి బాగా చూడండి లోపల చూపించాము ఒకసారి ఇది ముత్తులక్ష్మి కట్టించుకున్నారు ఇంక రీసెంట్గా టూ థౌజండ్ ఫోర్లో అలా జరిగిన దానివల్ల అలా జరిగిందా అలా జరిగిన దానివల్ల ఆమె బయట వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడుంది చూడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ దిబ్బ మాదిరి అంటే మొన్న ఉంది కదా ఇది ఆయన ఒరిజినల్ ఇల్లు ఉండింది ఫస్ట్ ప్లేస్ ఇది తర్వాత గవర్నమెంట్ అదే ఈ ఆపరేషన్ కుక్కొన్ అని ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఇంట్లో ఏదన్నా ఆనవాళ్ళు ఏమో అనేసి ఇక్కడ ఇల్లు కూడా కూల్చివేయడం జరిగింది తర్వాత ఆమె భార్య ఇల్లు ఇది అది చిన్నప్పుడు ఇల్లు ఇదే ప్లేస్ ఒరిజినల్ ప్లేస్ ఇంకా వేరే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇక మిగతా యూట్యూబర్స్ అంతా చూపిస్తున్నారు అడవిలోకి వెళ్ళి అక్కడ సాయం పుట్టిండి ఇల్లు ఇప్పుడు ఉంది అనేది అంతా ఫేక్ వీడియో ఫ్రెండ్స్ కాకపోతే ఒరిజినల్ ఇల్లు చేసినారు వాళ్ళు బాల్యమిల్లు ఆ పక్క ఫస్ట్లో చూపించిన బాల్యమిల్లు సెకండ్ వచ్చి వాళ్ళు భార్య కట్టించుకున్న ఇల్లు ఫ్రెండ్స్ అంటే కడలో వచ్చేసినా గోపినాథం అంటారు కదా ఈ విలేజ్ని గోపినాథం అంటారు తమిళ్లో వచ్చేసిన సంగప్పాడి అంటారు అనమాట సంగప్పపాడి కాబట్టి ఏమంటేనా ఒకరు ఒక లాంగ్వేజ్లో పిలిచినప్పటికీ కూడా ఏది ఏమైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన పుట్టింది పెరిగింది ఇక్కడే కానీ తర్వాత అడవుల్లో ఆడాడ చిన్న చిన్న ఒక షెల్టర్ మాదిరిగా షెడ్డు మాదిరిగా వేసి ఆడ ఆడ ఉన్నాడనమాట బట్ ఏమంటే నిజమైంది అయితే మనం చాలామందిని అడిగి ఎంక్వైరీ చేసి తెలుసుకుంది ఏమంటే ఇదే బా అని చెప్పారు అనమాట సో అందుకని మనము మన కొత్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్ఆర్ ఆర్ఆర్ రాజుగారు ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ అనమాట ఈ రాజుగారు ఇది చూపిస్తే చాలా బాగుంటుంది అంటే ఆయన జెన్యున్ ఫ్యాక్ట్స్ నేను చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్ గా ఏమైతే ఉందో అదే రిజల్ట్ ఇస్తాను అన్నాడు సో దాని ప్రత్యక్ష ఈ వీడియోలో చూపిస్తాం ఆయనను కూడా ఇంటర్వ్యూ చేసాం ఆయన చెప్పాడు ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన ఒరిజినల్ ఇల్లు అనేసి ఇక్కడే ఉంది మిగతా మిగతా వీడియోస్లో వచ్చే వీడియోస్లో ఉండే అడవుల్లో చూపించే ఇండ్లు ఎక్కడా లేవు ఆయనకి ఇది తప్ప అక్కడ లేదు అడవి లేకపోతే మామూలుమే ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఆడాడా నైట్ నైట్ స్టే చేస్తారు తప్ప మధ్యలో నీకు ఇల్లు కట్టుకునే అవకాశం లేదు అడవిలో కాబట్టి ఇది ఒరిజినల్ ఇల్లు మిగతా వీడియోస్లో ఉండేదంతా ఫేక్ వీడియో చూపిస్తున్నారు ఇది పక్కా నిజం ఫ్రెండ్స్ అది మతకు ఈ జాగా వచ్చేసి ఆయన ఉన్న ఇల్లు ఏమంటే రీసెంట్గా అది జరిగింది కదా ఎన్కౌంటర్ జరిగినప్పుడు టూ థౌజండ్ ఫోర్లో ఈ గవర్నమెంట్ వచ్చేసి ఇంట్లో ఏమన్నా ఆనవాళ్ళు దొరకతాయేమో అనేసి ఆ ఇల్లు కూల్చేయడం జరిగింది లేదంటే ఆ ఇల్లు కూడా మేము చూపించిందేమో ప్రస్తుతానికైతే ఇక్కర్లేదు ఈ ఊర్లో కనుక్కుంటే ఏమంటే వీరప్పని ఇది తప్ప వేరే అడవిల్లో ఎక్కడ కూడా కానీ ఇండ్లు లేవు అని చెప్తున్నారు ఫ్రెండ్స్